रोशय्य मृति पट प्रगाढ़ संतापम व्यक्तम चेसारु मेगास्टार चिरंजीवी प्रजा जीवित रोशय्य और महोन्नत नेता अनी राजकीय विलुवलु संप्रदायालु कापाड़ो ऋषिला सेव चेसारनी तेलिपारु नन्नु राजकीयाल्लोकी रावालनी मनस्फूर्तिगा आह्वानिंचारन्न मेगास्टार विवादरहितुलुगा प्रजल मन्ननलु पोंदिन व्यक्ति रोशय्य अन्नारु రోషయ్య మృతితో రాజకీయాలలో ఓ శకం ముగిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొనిజేటి రోషయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. ఒక్కసారిగా ఆయనకు బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారా హిల్స్ లోని స్టార్ ఆసుపత్రికి తరలించే లోపే మార్గం మధ్యలో రోషయ్య చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా ప్రతాప్ లైన్ లో ఉన్నారు. రానా చెప్పండి. माजी मुख्यमंत्री सीएम रोशय्य इनमें चार हास्पल की मार्ग मंत्रा बहुत इंका प्रजा चार हास्पल मैं गंटा लोटा निवास की पंप रोशय्य हिंदू प्राथा रोशय्य आये पूर्ति विद्याभ्यास कांग्रेस पार्टी कीलक रोशय्य सर पंद्रह अरवे शासन मंडली सभ्युंगा आये एन जी मंत्री चंदारे प्रभुत्व रोड रवाना शाख मंत्री आये पनी जी रुपये चीना असेंगे रोशय्य विजय साधार उम्मीद एपी आर्थिक मंत्री पे दादापू सारे बजेट प्रवेश रिकार्ड क्रिएट वैस राज तरह रेल तुम गूर आये रेल पदकोड़ वरकू उम्मीद बीपी सीएम आये मदत तरह रेल पदकोड़ आगस्ट रेल पदार वरक तमिलनाडु गवर्नर का पंचे जी आये मृति पट इपे मुख्यमंत्री केसीआर इपे मृतपा प्रकट जी आर्थिक शाखा मंत्री का पदों की वंत रोशय्य गवर्नमेंट सहन तेजी राजकीय तन नयन शैली प्रदर्शे आये गुर्त वार कुंब सभ्युक सीएम केसीआर तन प्रगाढ़ सानुभूति प्रकट जी दी प्रभु राजकीय नेतलू रोशय्य पूर्ति वार दिग्भ्रांति कल व्यक्त जी इतने मन के पट आये मृतदेहा इंटी तरह की उदय गांधी भवन की पार्थिवी कांग्रेस पार्टी अभिमाल अंदर अच्छा तरह आये शहर संस्कार अवकाश राणा रोशय्य मृति पट సినీ ప్రముఖులు కాని రాజకీయ నేతలు అభిమానులు ఏ విధంగా స్పందిస్తున్నారు?
దీంతో అందరికీ చాలా మంచి అనుభవం ఉంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కానీ ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు కానీ వీళ్ళందరితో కూడా మంచి సఖ్యతతో ఉన్నారు. ఇటు చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి కుటుంబంతో ఆయన చాలా సన్నిహితంగా ఉండేటప్పుడు, పైగా సినిమాలు ఎన్ని రావడం తర్వాత చిరంజీవి గారిని ఆయన అమిత గారు కూడా అభిమానించేటప్పుడు ఆయన పలు వేదికలతో కూడా తన ప్రతి చిరంజీవి ఉన్నటువంటి తన అభిమానులను కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన పరిస్థితులు సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చిరంజీవి కూడా చాలా సినిమా దర్శనం చేయడం జరిగింది. ఆయన కూడా కార్యకర్తతో చాలా ఏర్పాట్లు కానీ అమెరికా నివాసానికి కూడా వెళ్ళి ఆయన పార్థివ దేహాన్ని సంతరించారు. దాంతో పాటు ఇప్పటికే భారత ఉప ముఖ్యమంత్రి ఉప రాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు కూడా ఒక తీవ్ర సంతాపాన్ని కూడా ఆయన చిత్రంలో కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ కొడిశేటి రోశయ్య గారు పరామర్శించారని చెప్పి చాలా విచారించాను. వారు నాకు తెలంగాణ మిత్రులు విషయ పరిజ్ఞానంతో కూడిన వారి అనుభవం కీలక సమయంలో రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తున్నారని కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఓర్పు నేర్పు కలిగిన మంచి వ్యక్తిగా శ్రీ రోశయ్య గారు అందరూ అభిమానాన్ని చూరుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కార్యాలను ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్టు ఆయన ట్వీట్ చేయడం జరిగింది. మరొకప్పు ఇదిపై నుంచి నారా లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. దక్షిణతో విషయ పరిజ్ఞానం కలిగి నిలువలు పాటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రోశయ్య గారు ఆయన ఆత్మకి శాంతి చేకూరడం దేవుని ప్రార్థిస్తున్నట్టు కూడా ఆయన ట్విట్టర్ లో చెప్పడం జరిగింది. అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే చిరంజీవి కానీ అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా స్పందించారు. దాంతోపాటు డైరెక్టర్ రాజేంద్ర గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఎన్నో పదవులు ఉత్తమ విలువలతో ఆ పదవులతో అన్ని చెప్పిన రాజకీయ సురేంద్రుడు రోశయ్య గారు ఆ సంతాపం తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి చేయడం కోరుకుంటూ ఆ ప్రకార సానుభూతి తెలియజేస్తున్నారంటూ కూడా ఆయన కుటుంబ సభ్యుడికి చెప్పడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రముఖులందరూ కూడా మరి కాసేపట్లో హాస్పిటల్కి వెళ్లే అవకాశం హాస్పిటల్ నుంచి కూడా ఆయన మృతదేహాన్ని బయటికి తీసుకెళ్తున్నారు. అభిమానులు సందర్శించారు. వారి కుటుంబ సభ్యులు పాటు బంధువులు సందర్శనార్థం కూడా రావడం జరిగింది. ఇప్పుడే చిరంజీవి గారు కూడా స్పందించడం జరిగింది. ఆయన ఒక ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కొండ రాజశేఖర్ గారి మృతి తీరిన విషయాల్లో ఆయన రాజకీయాలు భీష్మాచార్యుడు వంటి వారు ప్రజా జీవితంలో రోశయ్య గారు ఒక మహోన్నతమైన నేత. రాజకీయ విలువలు ఉన్నట్టు అత్యున్నత సంప్రదాయాలను కాపాడడంలో ఆయన ఉష్ణ సేవ చేశారు. వివాద రహితులుగా నిష్కలించిన ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య గారు. ఆయన కన్నుమూయడంతో రాజకీయాల్లో ఒక పెగం కుదిరింది. రోశయ్య గారి కుటుంబ సభ్యులకు నా ప్రకార సానుకూలంటే కూడా ఆయన ట్విట్టర్ లో కూడా చిరంజీవి గారు చాలా స్పందించడం జరిగింది. దాంతోపాటు అనేక ప్రముఖులు కూడా ఇప్పటికే ఆయనకి సంతాప సంతాపం కూడా తన వాళ్ళ వాయిస్ అనేది పంపుతూ వచ్చిన పత్రిక బట్టి ఎక్కువగా ఆయనతో కేటీఆర్ కూడా తన సంతాప దీని కూడా ప్రకటించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొంచెం రాజయ్య గారి భరత బాధాకరావు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కూడా ఆయన తన గతంలో తనతో దిగినటువంటి ఫోటోలతో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ ఫోటోలను చర్చ చేస్తూ కూడా ఆయన ప్రకటన జరిగింది. చలవంతుడి కవిత కూడా తన కుటుంబ వ్యవసాయ కుటుంబ సభ్యులకి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు కూడా ఆమె ఫోటో పెట్టి సానుభూతిని కూడా ప్రకటించారు. దాంతోపాటు మరి కాంతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా షూటింగ్ నుంచి డైరెక్ట్ గా కూడా ఆయనగా వారికి ఆయన పార్థివ దేశాన్ని దేహాన్ని సందర్శించడానికి వెళ్ళున్నారు. ఎదురవడికని ఇటు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు రోశయ్య గారు. అనేక విధాలు ఎన్నో సంఘటనలు ఆయన ఉన్నప్పుడు వచ్చాయని చూసుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన దాదాపు 17 సార్లు ఆయన బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశపెట్టినప్పుడు కూడా చాలా చక్కగా సామాన్యుడి అర్థవంతమైనటువంటి రూపంలో కూడా ఆయన విశ్లేషించుకుంటారు. ఏం దేనికి ఎంత డబ్బులు పెడుతున్నాం అనే దాంట్లో చాలా క్లియర్ సచ్చిగా కూడా ఆయన చెప్పేవారు. దాంతోపాటు అసెంబ్లీలో ఆయన స్పీచ్ చాలా ఉన్నతంగా ఉండేది. ఆయన ప్రభుత్వం గురించి ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి కేవలం గురించి కానీ ఆయన ఒకవేళ విపక్షాలు ఎవరైనా విమర్శించాల్సింటే సముదాయ స్థాయిలో ఆయన విమర్శించు అందరికీ కూడా ఆటాడుకునేది చెప్పొచ్చు. ఎవరిని కూడా గుర్తించకుండా కూడా తను వృత్తిగా అర్థమైన తెలుగులో ఆయన తను వ్యతిరేకంగా కూడా ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే అందరితో కూడా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడుతో కానీ అలాగే ప్రజ్ఞ గారితో కానీ వెంకయ్యనాయుడుతో కానీ అలాగే అనేక మంది సీనియర్ రాజకీయ నేతలతో కూడా ఆయనకి మంచి అనుభవం ఉంది. ముఖ్యంగా హరీష్ చట్టారెడ్డికి మంత్రివర్గంలో ఆయన మొదటిగా మంత్రి పనిచేసినప్పుడు ఆయన చేసినటువంటి సేవలు గుర్తించి అప్పటి ప్రభుత్వ
ప్రభుత్వం కూడా ఆయనకు అనేకమైనటువంటి కీలక పదవులు కూడా ఏర్పాటు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు రాష్ట్ర బాధ్యతలు కూడా తీసుకోమని చెప్పినప్పటికీ ఆయన కేవలం అనేక రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి తోడ్పడుతూ ఉంటారని కూడా ఆయన అప్పట్లో చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా వాళ్ళతో కూడా చాలా చక్కగా చక్కగా ఉంటారు. అయితే వీర విజేత అనేది కూడా ఆయనకి ఉన్నా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పంచకట్టుకు ఆయన అసెంబ్లీలో ఆలోచించు అందరితో కూడా నవ్వుతూ ఆయన చాలా ఎవరికైనా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా మంచి సూచనలు ఇస్తూ కూడా ఆయన సాగిపోయేవారు ఎవరితో కూడా గొడవలు పెడుతున్న వ్యక్తిత్వం కాదు. సో ఆయన ఇవాళ ఆయన ముందు చెందిన ఒక రాజకీయాల్లో ఒక శకం గురించి చెప్పొచ్చు. అలాంటి యువతుల్లో ఎంతో వీళ్ళు ఉన్నత విలువలు పాటించిన రోజయ్య గారు ఇవాళ చనిపోవడం ఒక బాధాకరం అనేది కూడా కాంగ్రెస్ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఏర్పడుతున్నాను. రైట్, థ్యాంక్ యూ రానా.